ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోస్ అందరూ పెళ్లికి సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ యంగ్ హీరో కూడా పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళుగా నితిన్ శాలిని అనే యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరూ చాలా సీక్రెట్ గా తమ ప్రేమను కొనసాగించారు. ఏప్రిల్ 16న నితిన్ శాలినీల వివాహం దుబాయ్లో జరగనుంది. ఈ నేపథ్యంలో నితిన్ కు కాబోయే భార్య కుటుంబ వివరాల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక ఆసక్తికర సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. నితిన్ అత్తమామల పేర్లు సంపత్ కుమార్, నూర్జహాన్. వీరిద్దరిది మతాంతర వివాహం. వీరి రెండవ కుమార్తె శాలిని. నితిన్ శాలిని ఉమ్మడి స్నేహితుల ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. శాలిని తల్లిదండ్రులు నాగర్ కన్నూరులో ప్రగతి నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిని నడుపుతున్నారు. ఇద్దరు డాక్టర్లే కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, సంపత్ కుమార్ కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో నూర్జహాన్ ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. నాగర్ కన్నూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అలా చిరు, నితిల్, అత్తమామల కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత సంపత్, నూర్జహాన్ రాజకీయాలకు దూరమై తమ వృత్తిలో నిమగ్నమైపోయారు. తమ కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పకుండా ఆమె మెచ్చిన నితిన్తో వివాహం జరిపిస్తున్నారు. ఏదేమైనా త్వరలో ఒకటి కాబోతున్న ఈ జంట కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అలాగే నితిన్ కి మరెన్నో సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.